ఫ్రెండ్స్ మీకు వాట్సాప్ లో ఇంతవరకు ఎవరు చెప్పని అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ టిక్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే చూడండి ఈ ట్రిక్ ని యూజ్ చేసి మీరు మీ యొక్క పర్సనల్ కాంటాక్ట్ ని ప్రైవేట్ గా హైడ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఎవరికి కనిపించకుండా మీ యొక్క వాట్సాప్ కాంటాక్ట్ ని మీరు హైడ్ చేసుకోవచ్చు అనమాట సో లాక్ వేసుకోవచ్చు ఈ ట్రిక్ ని యూజ్ చేసి సో ఈ ట్రిక్ ఏంటి సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో లో చెప్పబోయే ముందు నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకని యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియో లైక్ చేసి కమెంట్ సెక్షన్ లో నైస్ వీడియో చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను వాట్సాప్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి వన్స్ ఈ విధంగా అనమాట సో మీకు సంబంధించిన పర్సనల్ కాంటాక్ట్ మీరు ఈ విధంగా అనేది వేసుకోవచ్చు అనమాట సో ఎవరు కూడా ఓపెన్ చేయాలని ట్రై చేసిన వాళ్ళకు ఓపెన్ అనేది కాదనమాట సో ఈ విధంగా మీరు లాక్ వేసుకోవచ్చు ఏ కాంటాక్ట్ అయినా సరే మీకు సంబంధించిన పర్సనల్ కాంటాక్ట్ ఈ విధంగా లాక్ వేసుకోవచ్చు అందుకోసం ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లే స్టోర్ ఓపెన్ చేయండి చాట్ లాక్ ఫర్ వాట్సాప్ అనే అప్లికేషన్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వన్స్ మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది ఇక్కడ నుంచి ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసుకోమంటుంది అనమాట సో మీకు సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి దాని తర్వాత మీకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది గ్రాండ్ గా అలో చేసేయండి సో నేను ఆల్రెడీ రెండు కాంటాక్ట్ చేయడం జరిగింది సో విధంగా ఓపెన్ అయిపోతుంది మనకు ఆల్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేయండి దాని తర్వాత మీరు ఏ కాంటాక్ట్ అయితే హైడ్ చేయాలి అనుకుంటున్నారో వన్స్ దానిపైన ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసే చాలు ఆటోమేటిక్ గా ఆ కాంటాక్ట్ వచ్చేసి మీ యొక్క ఈ లాక్ ఈ అప్లికేషన్ ఆటోమేటిక్ గా మనకు హైడ్ అయిపోవడం నేను మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో మనం అప్లికేషన్ ఓపెన్ చేసిన ప్రతిసారి పాస్వర్డ్ అడుగుతుంది ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా మనకు ఈ కాంటాక్ట్ కూడా ఇక్కడ యాడ్ అయిపోవడం జరిగింది అనమాట సో మళ్ళీ నేను ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు వన్స్ విధంగా ట్యాప్ చేసే చాలా మనకు ఆటోమేటిక్ గా లాక్ అనేది పడిపోతుంది అనమాట సో మళ్ళీ మీరు లాక్ ఎంటర్ చేస్తే కానీ మీ యొక్క వాట్సాప్ చాట్ లిస్ట్ అనేది ఓపెన్ అనేది కాదనమాట ఈ విధంగా మీరు హైడ్ చేసుకోవచ్చు ఎవరికి కనిపించకుండా లాక్ అనేది వేసుకోవచ్చు అనమాట సో మీరు లేనప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ముందుగా మన ఫ్రెండ్స్ అయితే మొబైల్ తీసుకొని వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తారు సో ఎవరెవరితో చాటింగ్ చేశాము ఏమేం చాటింగ్ చేశాము అలాగే ఎలాంటి ఫోటోస్ సెండ్ చేశామో కంప్లీట్ గా చూస్తూ ఉంటారనమాట సో అందుకోసం మీకు ఒకవేళ ప్రైవేట్ గా మీరు ఇక్కడ నుంచి లాక్ అనేది వేసుకోవచ్చు అనమాట ఈ ట్రిక్ ని యూజ్ చేసి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో నచ్చే లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్